यानो ओल्ड एज होम द्वारा मुख्य लास्ट इयर कोरोना वैक्सीन अनेक सेवल अंदिस्तू लास्ट एप्रिल कोरोना फस्ट वेव तगे वरकु इन हास्पिटल जॉइन पेशेंट्स की अलगे इंट्लो फैमिली सभ्युंदरिकी प्रति रोजू मॉर्निंग ब्रेकफास्ट लंच आ फैमिली अंदर की वाल की स्ट्रेंथ कोसम तोंदरगा रिकवर अवडं कोसम गवर्नमेंट डॉक्टर्स चेप्पिन विधंगा वाल्लकि नॉन वेजिटेरियन फुड गानी न्यूट्रिशन फुड गानी रेंडू इस्तू वच्चां। ముఖ్యంగా గత నెల ఏప్రిల్ నుంచి మరలా సెకండ్ వేవ్ కరోనా వచ్చిన దగ్గర నుంచి మరలా హాస్పిటల్లోను అలాగే గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న పేషెంట్స్కి హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి కూడా గత సంవత్సరం ఏ విధంగా అయితే చేశామో ఆ విధంగా చేయాలని యానో ఓల్డ్ ఏజ్ హోమ్ కమిటీ మేమందరం కూడా డిసైడ్ చేయడం జరిగింది। కానీ వర్డ్ ఆఫ్ కాండక్ట్ ఉండడంతో హాస్పిటల్లోను ఇటు మెట్కూర్ గాని బాయ్స్ హాస్టల్ గాని గర్ల్స్ హాస్టల్ గాని లో ఉన్న వాళ్ళకి వర్డ్ ఆఫ్ కాండక్ట్ అయ్యే వరకు కూడా మా పర్మిషన్ ఇచ్చే వరకు పెట్టకూడదని చెప్పడంతో ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్కి గత నెల నుంచి కూడా చేస్తూ ఉన్నాం। ఇప్పుడైతే బాగా ఎక్కువ హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళు కూడా 1000 దాటేశారు। అంటే 1000 మందికి 1000 వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్కి యావరేజ్ ముగ్గురు చూసుకున్నా కానీ ఇప్పుడు 1000 మందికి ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టాలంటే 3000 మందికి హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళకి భోజనం పంపాలి। నేను ఈరోజు భోజనం అంతా కూడా చెక్ చేశాను। చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ అన్నీ కూడా పెడుతూ ఉన్నారు। ఇంకా ఎవరైతే ఇంటి దగ్గర ఉండి వారికి భోజనం అందలేదో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే ఏర్పాటు చేయమని చెప్పాను। ఇందులో ఎటువంటి కులం కానీ రాజకీయ పార్టీ కానీ చూడకుండా భోజనం సప్లై విషయంలో ప్రతి ఒక్కరికి ఇవ్వండి। ఎవరైతే మాకు అవసరం లేదని అంటారో వాళ్ళని మాత్రమే ఉద్దేశించి మిగతా వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచే సప్లై చేయమని కూడా నేను మాతో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ సంబంధించిన కమిటీ అందరూ కూడా డిసైడ్ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది। ఈ విధంగా ఇప్పుడు మనం చూస్తే రోజు రోజుకి ఈ కరోనా వేవ్ చాలా ఎక్కువగా ఉంది। ప్రజలకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వంలో నేనున్నప్పుడు ఎక్కువగా దీన్ని ఈ హాస్పిటల్లో పనిచేసే నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ టెక్నీషియన్ కానీ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ తక్కువ కేసెస్ ఉండడంతో వైద్యం కూడా పూర్తిగా ఇదైంది। ఇప్పుడు చాలా వరకు కూడా ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది। గత రెండు రోజుల క్రితం అయితే నలుగురు చనిపోవడం జరిగింది। పాండిచేరిలో కూడా అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో సరిగా వైద్యం అందట్లేదని చెప్పేసి పాండిచేరిలో కూడా ఉంది। యానంలో ఆ ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత ఇక్కడున్న అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఆ లైన్లో ముందుకి వెళ్తే తప్ప మనం యానం ప్రజల్ని మన హాస్పిటల్కి వచ్చిన ప్రజల్ని ఇంటి దగ్గర ఉన్న ప్రజల్ని బతికించుకోలేని పరిస్థితి ఉంటుంది। అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో పనిచేసేవారు మనం ఏదో డ్యూటీ చేస్తున్నాం అనేది కాకుండా మానవత దృక్పథంతో ప్రతి పేషెంట్కి మనం కేర్ తీసుకుని సిలిండర్స్ని ఆక్సిజన్ పెట్టేటప్పుడు సిలిండర్ పెట్టే ఆ టైంని కూడా లేట్ అవ్వకుండా చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాను। అలాగే హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కూడా ఇంకా మనం ఓల్డ్ ఏజ్ హోమ్ ద్వారా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ అలా ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ ఎగ్స్ కానీ అన్నీ కూడా గవర్నమెంట్ పెట్టే ఫుడ్కి అడిషనల్గా మేము పర్మిషన్ ఇచ్చినట్టయితే మేము ఇవ్వడానికి ఓల్డ్ ఏజ్ హోమ్ ద్వారా వాళ్ళకు కూడా పంపడానికి మేము రెడీగా ఉన్నామన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను। ప్రజలు కూడా అవసరం అనుకుంటే తప్ప దయచేసి ఇంట్లోనే ఉండండి। మాస్క్ తప్పనిసరిగా రెండు మాస్కులు పెట్టుకోండి, శానిటేషన్ చేసుకోండి, దూరంగా ఉండడం అనేది చేయండి। ఎందుకంటే సెకండ్ వేవ్లో చాలా
ముందుకంటే చాలా ఎక్కువగా ఉంది. ఇది వయసు తోటి ప్రమేయం లేకుండా మనుషులు చనిపోతున్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి, మన కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ కరోనా బాగా డౌన్ అయ్యే వరకు కూడా దయచేసి ఎవరింట్లో వాళ్ళు ఉండమని మీ కృష్ణారావుగా కోరుతున్నాను.